సద్వినియోగం చేసుకుంటున్నారు. పొడతెగులు నివారణకు పల్సర్ క్రిమి సంహారక మందులు మార్కెట్లోకి వచ్చాయి. పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలు మండలం అంబరిపేటలో ట్రాక్టర్ కంపెనీ వారు పల్సర్ క్రిమి సంహారక మందు విశిష్టత, వాడకం గురించి కంపెనీ ఆల్ ఇండియా డెవలప్మెంట్ మేనేజర్ సంజయ్ సింగ్, సౌత్ ఇండియా జనరల్ మేనేజర్ వికే గరక్ విపులంగా వివరించారు. రైతులతో పంట పొలాల్లోకి వెళ్లి వారికి పల్సర్ మందు గురించి వివరించారు. అనంతరం గ్రామంలో ముఖాముఖి నిర్వహించారు. ఈ పల్సర్ మందు ఇతర మందులతో పోలిస్తే ఎంతో మెరుగైన ఫలితాలను ఇస్తోందని రైతులు అంటున్నారు. కాస్ట్లీ ఎంత ఉంటుంది? 350 రూపాయలు అన్నారు. అయినా పర్లేదు అని చెప్పి మందు కొట్టానండి. కొట్టిన తర్వాత తెగులు తగ్గిపోయిందండి. తగ్గింది, ఎన్ని రోజులు తగ్గిందంటే ఒక 4-5 రోజుల్లో తేడా కనపడింది. కనపడిన తర్వాత మామూలు సేల్ చూసుకున్నాను. సేల్ చూసుకుంటే కైట్ పట్ట బాగుంది, సేల్ తెగులట ఏం లేదు. అలాగే పక్క రైతులు కొట్టమని చెప్పానండి. కొట్టమంటే ఆలా కొడతానన్నారు. కానీ కొట్టిన తర్వాత ఆలా కొట్టారండి. కొట్టిన తర్వాత చూసిన తర్వాత సత్య సేల్ బాగుంది మంది. ఆ పల్సర్ మంది వాడటం వల్ల తెగులు చచ్చింది. మరి కై కేబుల్ అలాగే కై కూడా బాగా నిలుస్తుంది. సేను బాగుంది, అదే మంది వాడదని చెప్పి అన్నారండి. We can say this is the very cost effective product, and as far as control period is concerned, we can use this provide the control up to 25 to 30 days. And this is specialty of this molecule is as that we can use as a preventive, as a curative, both in both the terms. If mean to say the preventive, normally this disease used to come around 35 to 40 days of after transplantation. If we are using at that time, then normally this disease would like will not going to affect the crop up to 25 to 30 days. Suppose if the farmer is going to skip that duration or period, then they can also, they have a chance, they can also apply as a curative, means when the earlier disease symptoms appears, then they can go for the application. It is equally good as a